హాయ్ అండి, వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. నా పేరు సంధ్య. ఈరోజు ఇదేంటో మీకు చెప్పబోతున్నాను. ఇదేంటి, దీన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఇది మనకు ఎట్లా ఉపయోగపడుతుంది అనే విషయాల్ని చెప్పబోయే ముందు, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇది వచ్చి మనకి కంపోస్ట్ పేపర్ అండి, కంపోస్ట్ షీట్. ఇది మనం తయారు చేసుకున్నది. అయితే కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో మనము ఈ షీట్ని తయారు చేసుకున్నాము. అయితే యాక్చువల్గా ఇది నా ఓన్ ఐడియా కాదండి. నల్గొండకి చెందిన పరంజ్యోతి గారు అని ఒకరు తయారు చేశారు. సో వారిది చూసి నేను తయారు చేశాను. అంటే విన్నప్పుడు చూసినప్పుడు మనకి ఇది రీజనబుల్గానే అనిపించింది. అంటే ఇది వర్క్ చేస్తుంది అని అనిపిస్తుంది. అప్పుడు మీకు కూడా అది అర్థమవుతుంది. మామూలుగా యాక్చువల్గా ఏం చేస్తామంటే, కొన్నిసార్లు కంపోస్టింగ్ తొందరగా అవ్వడానికి కిచెన్ వేస్ట్ని మనము ఎండబెట్టేసి కంపోస్ట్లో కలుపుకోవటం, లేకపోతే ఎండబెట్టేసి పొడగొట్టేసి మొక్కల్లో కలుపుకోవటం, అంటే మొక్కల్లో వేసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా. సో దానికి ప్రత్యామ్నాయంగా, అంటే ఎండాకాలం మనము ఎక్కువ ఫ్రూట్స్ అవి తింటూ ఉంటాం కదా, సో వాటి వేస్టేజ్ అంతా వేస్ట్ పోకుండా కంపోస్ట్ అయితే స్మెల్ వస్తుంది, అట్లా కాకుండా ఇదైతే ఎన్ని రోజులైనా మనం నిల్వ చేసుకునేలాగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కంపోస్ట్కి వాడుకునేలాగా ఈ షీట్ అనేది తయారు చేయటం అయింది. ఫస్ట్ దీని ఉపయోగాలు చెప్తాను, ఎట్లా వాడుకోవాలో చెప్పిన తర్వాత దీన్ని ఎట్లా తయారు చేసుకోవాలో మీకు వన్ బై వన్ చెప్తాను. ఫస్ట్ దీని ఉపయోగాలు చెప్తాను. ఇది షీట్ ఏదైతే ఉందో ఇది మంచిగా మట్టిలో చాలా ఫాస్ట్గా కలిసిపోతుంది. అంటే మనకి ఎరువులాగా, అంటే ఎరువు పేపర్ అనుకోండి, ఎరువుని మనం ఇట్లా షీట్లాగా తయారు చేసుకున్నాం మట్టులాగా. సో దీన్ని ముక్కలు ముక్కలు కింద చేసి కంపోస్ట్ మొక్క మొదట్లో వేసుకోవచ్చు, లేదా మొక్క పెట్టేటప్పుడు కూడా మట్టిలో లేయర్లలాగా వీటిని వేసుకోవచ్చు. అయితే ఇవే ఎందుకు వేసుకోవాలి, డైరెక్ట్ అంటే కంపోస్ట్ వేసుకోవచ్చు కదా. అంటే మనం కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ చేసేటప్పటికి 2 నెలలు ఇట్లా టైం అవుతుంది. అందరికీ కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేసుకునే అవకాశం ఉండదు, ఎందుకంటే ఎంతో కొంత స్మెల్ వస్తుంది, అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ కంపోస్ట్ని ఎట్లా వాడుకోవాలో చెప్తాను, దీనివల్ల ఉపయోగాలు చెప్తాను. మన కంపోస్ట్లో ఉండే అన్ని రకాల ఉపయోగాలు దీంతో ఉన్నాయి. ఇంకా దీంట్లో ఏంటంటే, ఇది తయారు చేసే క్రమంలో మనము సీడ్స్ కూడా ఇందులో వేసుకున్నట్టయితే, ఈ పేపర్ని ఇట్లా పెట్టేసి మొక్కలో పెట్టుకున్నప్పుడు మనకి, అంటే మట్టిలో పెట్టుకున్నప్పుడు మనకి దాంట్లో నుంచి స్ప్రౌటింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎట్లా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనము అది తయారు చేసుకోవడం కోసం కిచెన్ వేస్ట్ని తీసుకోవాలండి. ఎనీ కిచెన్ వేస్ట్, వండింది కాకుండా మనకి కూరగాయల తొక్కలు, పళ్ళ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, పచ్చిమిరపకాయ తొక్కలు, ఇట్లా ఎలాంటి కిచెన్ వేస్ట్నైనా మనం తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ వంకాయని, మామిడి పండ్ల తొక్కల్ని, ఇంకా వెజిటబుల్ పీల్స్ని, ఉల్లిపాయ తొక్కల్ని తీసుకున్నాను. అయితే ఇది మనం మిక్సీకి వేసినప్పుడు ఇది లూజ్గా కానీ టైట్గా కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది లూజ్గా ఉన్నప్పుడు కొంచెం వెట్గా ఉన్న లీవ్స్ని వేసుకోవచ్చు, సారీ డ్రైగా ఉన్న లీవ్స్ని వేసుకోవచ్చు. ఇది గట్టిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. దానికి బదులుగా ఏదన్నా వెట్గా ఉన్న లీవ్స్, అంటే పచ్చి, అంటే ఆకుల్ని వేసి రుబ్బినప్పుడు వాటర్ ఉడుతుంది కదా, అలాంటి ఆకుల్ని కూడా వేసుకోవచ్చు. అయితే ఇది నిల్వ ఉండాలి. ఇప్పుడు మనము దాన్ని చేసుకుంటాం, షీట్ చేసుకుంటాము, కానీ నిల్వ ఉండాలి. అన్ని రోజులు నిల్వ ఉండాలి అంటే దీనికి పురుగు పట్టకుండా ఉండాలి. ఎందుకంటే మనం చేసేది ఈ వెజిటబుల్ పీల్స్తో కాబట్టి పురుగు పట్టకుండా ఉండాలి అంటే దాంట్లో వేప ఆకులు కానీ, లేకపోతే మన తోటలో సీతాఫలం ఉంది కదా, సీతాఫలం ఆకులు కానీ కలిపేసుకొని దీన్ని మిక్సీకి పట్టుకోవాలి. ఈ మిశ్రమం ఎట్లా తయారు చేసుకోవాలో మనం ఇంట్లోకి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ కిచెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది మిక్సీలో వేసుకుందామండి. ఇది మొత్తం మిక్సీలో వేసుకొని కంపల్సరీగా మనము ఏదో ఒక ఆకును, వేపాకును గాను కానీ సీతాఫలం ఆకును కానీ కంపల్సరీగా వేసుకోవాలండి. వేసుకుంటే ఏంటంటే మనకి మట్టిలో కూడా అవి ఇవి పెస్టులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సో అందుకని కొన్ని వేసుకున్నాను సరే. ఎన్నైనా వేసుకోవచ్చు, వీటితో కూడా తయారు చేసుకోవచ్చు చెప్పాలంటే. అంటే మనకు ఒక ఐడియా ఇచ్చారు వాళ్ళు, మనం దాన్ని వాడుకొని ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. సో ఇట్లా మిక్సీ గిన్నెలో మొత్తంగా పెట్టేశాను. ఇదంతా మనకి మిక్సీ అయిపోయిందండి. సో ఈ మిక్సీ అయిపోయిందంతా మనము ఇప్పుడు దాన్ని ఈ పేపర్ లాగా ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాము. ఫస్ట్ దానికోసము ఒక టిష్యూ తీసుకోవాలండి. అయితే మామూలుగా ఇది పెద్దగా కూడా చేసుకోవచ్చు, ఇంకా కుక్కలు అవి లాగేస్తాయని చెప్పి కొంచెం చిన్నగా చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇది చూపించడం కోసమే కాబట్టి. సో ఒక కవర్
फस्ट कवर कवर पैन टिश्यू प्लेस मनमेदे इला फाइन ऐ मिक् पटकना कदा मिक्चर दींट मन आकल मरचिपोदी सो दाला स्प्रेड मोतम किचन वेस्ट मोतम इंका कोई फैन पटी अच्छे विषय चुपदा को कटेकोन इप्डा तौकल वैसा कदा सो मेदा कष्ट सो अट्ला फस्ट इधेमो ओनली आलू आयन उ कंदर मेदिंद मैंगो तौक अर की कोई टाइम पड़ी सो अंक मुखल वेसकटे मन की तुंदर अ इला मन एनना चुस्को मन को किचन वेस्ट बटे रे रोजलोसारी किचन वेस्ट पक्न पेको एनना चुस्को रेडी पेवी एपड़ना मन कौक लेकिन मोक के एपड़ना मन न्यूट्रिएंट्स इव्वाली वारोजल ऊर के नीलते एवरोर पोस्टर यानी इवन वाल कदा सो इवे वाट नील पोयन मोक मोदी मन वेसे रोजू नीलू पोस्टर कदा सो अब मंच एर इध मारपो इध मेत का बट्टी टू थ्री डेस मन चक्कर एरलाइपी अच्छे इंकोर चुपता इप्ड मन एना स्प्राउटिंग कोसम शीट वाली अक मन एवं टमाटो विना मिर्ची विना वेसको इध मटो वेसकटे मोकल मोलकेताई अवसर लेन कंपोस्ट कोसम अभी चूच्चों काबटे नीन विना वेयटन ले सो दान पैना इंकोक शीट वेसकोल मनमला वेसको दी को इला मं सरपोते अच्छे पलचगा मन इष्ट अभी इप्ड एंडाकाले काबी मन के एंडी को मंदा नैन अच्छे पलचगा सो इलाम इध मोतम मन की ड्रई अब वन डे ड्रई अच्छा अंत समर कदा तुंदर ड्रई अ सो కొంచెం దీని డ్రై చేసుకున్న తర్వాత ఇది దీని నుంచి ఇట్లా వస్తుందన్నమాట సో అలా ఇది మనకి రెడీ అయిపోయింది సో ఇది డ్రై అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట సో దీన్ని ఏం చేయాలో నేను మీకు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను ముక్కలకు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు దీని ఫస్ట్ రెండు ముక్కలు చేస్తాండి రెండు ముక్కలు చేసి దీని ఎలా వాడకోవాలో చెప్తాను ఇప్పుడు దీంట్లో మనం విత్తనాలు పెట్టుకున్నాం అనుకోండి ఇది ఎండిపోయింది కదా విత్తనాలు పెట్టుకున్నప్పుడు దీనిట్లాగా పెట్టేసి దీనిపైన ఒక పొర మట్టి వేసినట్లయితే దీంట్లోంచి స్ప్రౌటింగ్స్ అనేవి మనకు వస్తాయనమాట సో అట్లా మనము ఇది వేసుకొని దీనిపైన మట్టి వేసుకొని మనం యాక్చువల్గా దీంట్లో విత్తనాలు లేవు నేను మీకు చూపిస్తున్నాను చేసి వేసుకున్నప్పుడు ఇట్లా ఒక పొర మట్టి వేసుకొని నీళ్ళు వేసుకున్నట్లయితే ఇది నీళ్ళు వేయగానే మెల్ట్ అయిపోతుంది సో భూమిలో అనేది ఒక్క రోజులోనే కలిసిపోతుంది విత్తనాలు అనేవి చక్కగా మొలకెత్తుతాయి చూడండి ఇది ఫ్రూటింగ్ లో ఉంది దీనికి కంపోస్ట్ అనేది అవసరం సో ఇప్పుడు మనము మామూలుగానే ఇచ్చుకోవచ్చు ఊరు వెళ్తున్నాము అనుకోండి ఊరు వెళ్ళకపోయినా ఎల్లినా వేసుకోవచ్చు కాకపోతే చెప్తున్నా మనకు ఒక అడ్వాంటేజ్ ఇట్లా వేసుకొని ఇట్ని మొత్తము ముక్కల కింద వేసుకొని వెళ్ళిపోతే నీళ్లు పడగానే ఇది మెత్తబడిపోతుంది ఇంకో రోజు నీళ్లు పడగానే ఇది భూమిలోకి అనేది ఇంకుతుంది సో ఇట్లా మనము దీన్ని మొక్క మొదట్లో వేసుకోవచ్చు ఇది చూడండి కుండీకి ఒక ముప్పా వంతు మట్టి పోసాను పోసిన తర్వాత అంటే ఆల్్రెడీ దీంట్లో కంపోస్ట్ ఉండింది కానీ మళ్ళీ కొంచెం ఇంకా ఎక్కువ స్ట్రెంత్ కోసం ఇట్లా కంపోస్ట్ పీసెస్ అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలండి మరి ఒకటే కాదు ఒక రెండు మూడు ఇట్లా వేసుకొని దీని ఇట్లా మట్టి నింపుకున్నట్లయితే లేయర్ లేయర్లుగా వేసుకొని మట్టి నింపుకున్నట్లయితే ఇది మెల్లగా మొక్క ఈ వేర్ ఇక్కడికి వచ్చే వరకు ఇది మొత్తం కంపోస్ట్ అయిపోతుంది మొక్కకి అనేది సరైన బలం అనేది అందుతుంది సో ఇది ఇలా మనము ఈ కంపోస్ట్ పేపర్ ని వాడుకోవచ్చు మనం కంపోస్ట్ పేపర్ తయారు చేసుకొని నిలువ పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు ఎటువంటి రిస్క్ లేకుండా అవి మనం కవర్ లో వేసి పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఒకసారి తీసి ఎండకు పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి 1 ఇయర్ వరకు ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఉంటాయి అయితే నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా మనం కూరగాయల మార్కెట్ కి వెళ్ళినప్పుడు బోల్ అంత వేస్టేజ్ దొరుకుతుంది వాళ్ళ దగ్గర సో మనం ఒక పీల్స్ తోనే కాకుండా డైరెక్ట్ వెజిటబుల్స్ ఏమన్నా ఆటి పండ్లు ఇలాంటి ఉంటాయి కదా అలాంటివన్నీ పాడైపోయినవి అవి పడేస్తా ఉంటారు కదా
अलाको मन की बोल अभी सो దీంట్లో ఇంకొక పద్ధతి కూడా ఉంది ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ని ఇంకొక రకంగా కూడా నేను చేశాను అది చూసిన తర్వాత నాకు వచ్చిన ఐడియా సో అది నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నిజంగా ఇది యూస్ అవుతుందని అనిపిస్తుంది బై